This is the initial point from where all activities are managed. School is the place where we start our learning. A part of learning, we learn morals, values, sunnat o hadith. School also teaches us valuable life lessons that can incorporate our daily life. Flu Baba from class 2. It is the place where the foundation of our knowledge and morals are laid. I love my school. Fatma from class 2. My school is the second home and is the most popular organization in the city. My school building is very beautiful and spacious. I love my school. Mamna Muhyiddin from class 2. It is the place where we learn to differentiate between right and wrong. My school has a computer lab where we learn computer. आप तमाम नाज़रीन का T9 TV न्यूज़ में इस्तकबाल है। देवरा कदरा हल्के असम्बली के भोतपुर म्यूनसिपालिटी 10वें वार्ड में कंटी वेलगू प्रोग्राम शुरू करने वाले म्यूनसिपल चेयरमैन इस बसवाराज गौड़ हैं। इस प्रोग्राम में BRS खायदीन, CHO रामैया, डॉक्टर हिमा बिंदु, मैनेजर अशोक रेड्डी, RPS म्यूनसिपल अमला और दिगर ने शिरकत की। आइए देखते हैं T9 TV न्यूज़ से वसीम बेग की रिपोर्ट पेश है। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటివేలు కార్యక్రమం ఒక 3-4 నెలల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. అందులో భాగంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో అందరూ వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా పాల్గొనాలి, కంటి చూపును చూపించుకోవాలి. ఈ కంటివేలు కార్యక్రమం అనేది అంటే శరీర భాగాలన్నిటికెళ్ళి సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు. అంటే శరీర భాగాలన్నిటికీ కన్ను ముఖ్యమైనది, దాని గురించి ఎవరు పట్టించుకోరు. అంటే బీదోళ్ళు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు, కూలీ చేసుకునేటోళ్ళు వాళ్ళకి సమస్య ఉంటుంది, కానీ హాస్పిటల్ కొరకు చూపించుకోరు. అటువంటిప్పుడు కన్ను పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే చాలా పెద్ద మనసుతోటి ఆలోచన చేసి అంటే సమస్యలు కుటుంబంలో ఏముంటాయి, ప్రజలకు ఏముంటాయి, ఎవరికి రాని ఆలోచన ఈరోజు కేసీఆర్ గారికి వచ్చి రెండో విడత ఈ కార్యక్రమం అని చెప్పినట్టునే నిజంగా ఆయన మంచితనం, గొప్పతనం ఆలోచన గురించి మనం అందరూ చేయాలి. ఆ అటువంటి కన్నుకు ఇబ్బంది రాకుండా సామాన్య మానవులు చూపించుకోవడానికి మన ఊర్లకే వచ్చి హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అందరు చూపించుకొని ఇలా చేసిండు. కాబట్టి నిజంగా కేసీఆర్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఇటువంటి కార్యక్రమాలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు చేయలే ఇప్పుడు రెండో విడత చేపట్టినా కూడా ఆలోచన కూడా ఇంతవరకు ఎవరికి రాలే అంటే ఈ కార్యక్రమం చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది ఆ శ్రమం చేయాలంటే కూడా ఓపిక కావాలి ఆ ఓపిక ఆలోచన కూడా ఇప్పటివరకు ఎవరు రాలే మన కేసీఆర్ గారికి వచ్చింది అది బీద ప్రజల బాగుకొరకు వచ్చింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి అందరూ కూడా 18+ ఉన్న వాళ్ళందరూ చూపించుకోవాలి దానికి మా ఆర్పీలు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ కష్టపడి ఇల్లులు తిరిగి వాళ్ళకి చెప్పి మోటివేట్ చేసి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకునే లేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్ని వార్డులతో అన్ని వార్డులు అయిపోయినాయి ఈరోజు 10వ వార్డు లాస్ట్ ఉంది కాబట్టి ఇంకా అన్ని వార్డులు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే చూపించుకునే వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని నమస్కారం కంటి వెలుగు భూత్పూర్ టీమ్ 2 ఇప్పటిదాకా జరిగింది భూత్పూర్లో ఈరోజు వార్డ్ నెంబర్ 10లో జరుగుతుంది ఇంకా 5 రోజులు ఉంది జనవరి 19 నుంచి ఈ కంటి వెలుగు క్యాంప్ అనేది మన భూత్పూర్ మండలంలో స్టార్ట్ అయిపోయింది ఇప్పటి వరకు మనం కవర్ చేసిన సంఖ్య వచ్చేసి 11,080 మంది నిన్నటి వరకు మనం దాంట్లో మనం రీడింగ్ గ్లాసెస్ అందరికి అందించిన నంబర్ వచ్చేసి 1,163 ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ వచ్చి 1,796 సర్జరీకి మనం ఇచ్చిన నంబర్ వచ్చేసి 1,024 మంది ఇది లాస్ట్ క్యాంపు ఇది 5 రోజులు జరుగుతుంది భూత్పూర్లో 10th వార్డు